పరివర్తన ఆందోళన జరుగుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టళ్లలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మెస్ ఛార్జీలు పెంచే విషయం కావచ్చు, లేదు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానికి అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, ఏఎన్ఎంలు గర్ల్స్ ఎస్ఎం హాస్టల్లో డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్లో ఏఎన్ఎం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు గర్ల్స్ బాధపడుతున్నారు. ఒక సర్వే కూడా చెప్పింది విద్యార్థులు ఎక్కువ శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, ఈ రీసెంట్ గా సర్వేలు కూడా వచ్చినాయి. అయినా సరే ప్రభుత్వం విద్యార్థులకు ఏఎన్ఎంలు కేటాయించడం కానీ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి దాంట్లో కావచ్చు, అట్లా మెడికల్ కిట్లను ఏర్పాటు చేసి దాంట్లో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని. అదేవిధంగా హాస్టల్లో దుప్పట్లు కావచ్చు ప్లేట్లు కావచ్చు వెంటనే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ హాస్టల్లో విద్యార్థులకు అనుగుణంగా మరుగుదొడ్లు కావచ్చు, విద్యార్థులకు అనుగుణంగా గదులను ఏర్పాటు చేయాలి, కొత్త నిర్మాణాలు చేపట్టాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.